వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్ రే స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తద్వారా మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి స్టూడెంట్స్ ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోర్స్ వన్ ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్లో భాగంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మన సెమిస్ట్రీ ఎగ్జామ్స్కి క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా క్వశ్చన్ పేపర్ని అడుగుతున్నారు అదే విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటన్నాయి టాపిక్ వైజ్గా యూనిట్ వైజ్గా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి తెలుసుకుందాం ఈ వీడియోలో తప్పనిసరిగా మన సెమిస్ట్రీకి వచ్చే విధంగా ఈజీగా పాస్ అయ్యే విధంగా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మోడల్ పేపర్ ఎలా ఉంటుంది ఇది అన్ని యూనివర్సిటీ సంబంధించి నేనైతే ఈ యొక్క మోడల్ పేపర్ని చేయడం జరుగుతుంది బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ ఈ డిగ్రీ కోర్సులు వాళ్ళకైతే ఇంగ్లీష్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం సో మన పేపర్ వచ్చేసి త్రీ అవర్స్లో రాయాల్సి ఉంటుంది మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మన పేపర్ అయితే ఇస్తారు మరి రోమన్ నెంబర్ వన్లో వచ్చేసరికి ఆన్సర్ ఎనీ త్రీ ఆర్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సో రోమన్ నెంబర్ వన్లో మనకి త్రీ క్వశ్చన్స్ ఆర్ టూ క్వశ్చన్స్ రాయమని అడిగే అవకాశం ఉంటుంది సో యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీలకి సేమ్ సిలబస్ ఉంటుంది కానీ ఎగ్జామ్ పేపర్ అనేది పేపర్ ప్యాటర్న్ అనేది యూనివర్సిటీ బట్టి మారే అవకాశం ఉంది కాబట్టి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కలాగా ఎగ్జామ్ పేపర్స్ అనేది వాళ్ళు తయారు చేస్తారు అయితే రామన్ నెంబర్ వన్లో త్రీ క్వశ్చన్స్ అయినా అడగచ్చు లేకపోతే టూ క్వశ్చన్స్ అయినా అడగచ్చు ప్రతి క్వశ్చన్కి మనకి ఫైవ్ మార్క్స్ ఉంటుంది సో రామన్ నెంబర్ వన్లో టెన్ మార్క్స్కి అయినా లేదా ఫిఫ్టీ మార్క్స్కి అయినా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది టోటల్గా ఫైవ్ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఇందులో మనం త్రీ క్వశ్చన్స్ ఆ టూ క్వశ్చన్స్ రాయమని యూనివర్సిటీ పేపర్లో అడగచ్చు సో ఇది మొదటి రామల్లో లెజనింగ్ స్కిల్స్ నుంచి అడుగుతారు క్వశ్చన్స్ లెజనింగ్ స్కిల్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఉన్నాయి అనేది ఇప్పుడు చూస్తే మొదటి క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెజనింగ్ వెరైటీ నోట్ ఆన్ ద టైప్స్ ఆఫ్ లెజనింగ్ వాట్ ఆర్ ద బేరియస్ట్ లెజనింగ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ లెజనింగ్ వాట్ ఈజ్ యాక్టివ్ లెజనింగ్ డిస్క్రైబ్ ద టైప్స్ ఆఫ్ ఎ గుడ్ లెజనర్ ఈ సిక్స్ కొంచెం చదువుకుంటే తప్పనిసరిగా మనం త్రీ క్వశ్చన్స్ ఈజీగా రామన్ నెంబర్ వన్ నుంచి అయితే అటెంప్ట్ చేయొచ్చు సో రామన్ నెంబర్ వన్ నుంచి ఈ సిక్స్ కొంచెం చదువుకుంటే సరిపోతాయి నెక్స్ట్ రోమన్ నెంబర్ టూ నుంచి సో సేమ్ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఇందులో త్రీ క్వశ్చన్స్ కానీ టూ క్వశ్చన్స్ కానీ రాయమని అడిగే అవకాశం ఉంది కాబట్టి రోమన్ నెంబర్ టూ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్కైనా అడగచ్చు లేదా టెన్ మార్క్స్కైనా అడగవచ్చు సో రోమన్ నెంబర్ టూ వచ్చేసి స్పీకింగ్ స్కిల్స్లో నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది సో స్పీకింగ్ స్కిల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సౌండ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఫొనెటిక్స్ నుంచి మనకి ఇక్కడ అడిగే అవకాశం ఉంటుందండి సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రైట్ అబౌట్ కాన్సనెంట్ సౌండ్స్ విత్ ఎగ్జాంపుల్స్ కాన్సనంట్ సౌండ్స్ అంటే ఏంటి అవి ఫొనెటిక్స్ సింబల్స్ ఏంటి ఉంటాయి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేది రాయమని అడిగాడు నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద వర్డ్ డిప్తాంగ్ అండ్ మోనోప్తాంగ్ సో డిప్తాంగ్స్ ఏంటి అని అడగచ్చు లేకపోతే మోనప్తాంగ్స్ ఏంటి అని అడగవచ్చు లేకపోతే ప్యూర్ వెవెల్ సౌండ్స్ ఏంటి అని అడగచ్చు సో ఈ క్వశ్చన్ మనకి తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉందండి డిప్థాంగ్స్ అంటే ఏంటి మోనప్తాంగ్స్ అంటే ఏంటి ప్యూర్ వెవల్ సౌండ్స్ అంటే ఏంటి అడగచ్చు సో మోనప్ థాంగ్స్నే ప్యూర్ వెవల్ సౌండ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వాట్ ఈజ్ స్ట్రెస్ వాట్ ఆర్ ద బేసిక్ రూల్స్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ వర్డ్స్ సో స్ట్రెస్ అంటే ఏంటి స్ట్రెస్ రూల్స్ ఏంటి అనేది ఇక్కడ అడగడం జరిగింది క్వశ్చన్గా సో ఒక్కొక్క ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్కలా అడగచ్చు కొన్ని యూనివర్సిటీలు అయితే స్ట్రెస్ మార్క్ పైన కొన్ని వర్డ్స్ ఇస్తాడు ఆ వర్డ్స్కి స్ట్రెస్ మార్క్ని రాయమని అడిగే అవకాశం ఉంది సో ఆ విధంగా అడగచ్చు స్ట్రెస్ పైన ఒక ఎస్ఏ కొని అడగచ్చు లేకపోతే ఎగ్జాంపుల్స్గా కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆ వర్డ్స్కి స్ట్రెస్ మార్క్ను గుర్తించమని అయినా అడగచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటోనేషన్ ఇంటోనేషన్ అంటే ఏంటి సో ఇవన్నీ కూడా ఒక్క క్వశ్చన్లో భాగంగా ఉండొచ్చండి ఇందులో ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది రైజింగ్ ఇంటోనేషన్ అంటే ఏంటి ఫాలింగ్ ఇంటోనేషన్ అంటే ఏంటి రైజింగ్ ఫాల్ ఇంటోనేషన్ అంటే ఏంటి ఫాల్ రైజ్ ఇండోనేషన్ అంటే ఏంటి సో దీంట్లో ఏదో ఒక క్వశ్చన్ మనకి అడిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఒక క్వశ్చన్గానే మీరు పరిగణించాలి లేకపోతే ఇంటోనేషన్ పైన సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో ఉన్న ఇంటోనేషన్ని గుర్తించమని అడగవచ్చు సో కొన్ని ఎగ్జాంపుల్స్గా సెంటెన్స్ ఇస్తారు దాంట్లో రైజింగ్ ఇంటోనేషన్ ఫాలోయింగ్ ఇంటోనేషన్ ఏంటో అనేది గుర్తించమని అడగవచ్చు సో ఈ విధంగానే అండి ఇది మనకి రోమన్ నెంబర్ టూ నెక్స్ట్ రోమన్ నెంబర్ త్రీ వచ్చేసి గ్రామర్ అండి గ్రామర్ నుంచి మనం ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకోవచ్చు సో సెమిస్ట్రీలో మనం పాస్ అవ్వాలంటే గ్రామర్ బాగా నేర్చుకుంటే ఈజీగా మనం పాస్ మార్క్ అయితే తెచ్చుకోవచ్చు సో గ్రామర్లో వచ్చేసి మొదటి టాపిక్ కాన్ కోడ్ అండి కాన్ కోడ్ నుంచి టూ మార్క్స్కైనా అడగచ్చు లేదా త్రీ మార్క్స్కి అడగవచ్చు లేదా ఫైవ్ మార్క్స్గానే అడగవచ్చు సో ఇక్కడ మనం కొత్తగా సిలబస్ అనేది రావడం జరిగింది కాబట్టి పేపర్ ప్యాటర్న్ మనం గెస్ చేయడం కొద్దిగా కష్టమవుతుంది సో అందుగానే నేను టూ మార్క్స్కే అడగవచ్చు త్రీ అండ్ ఫైవ్కైనా అడగచ్చు సో పేపర్ని ఏ విధంగా అడగవచ్చు సో మనం కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటే సరిపోతుంది మోడల్స్ అండి మోడల్స్ నుంచి టూ మార్క్స్ కావచ్చు త్రీ మార్క్స్కి కడగచ్చు ఫైవ్ మార్క్స్ అడగవచ్చు నెక్స్ట్ టెన్సస్ ఖచ్చితంగా టెన్సస్ నుంచి అయితే ఫైవ్ మార్క్స్కి అడుగుతారు సో ఇది పక్కాగా ప్రతి యూనివర్సిటీ కూడా టెన్సెస్ నుంచి ఫైవ్ మార్క్స్కి అయితే అడుగుతారు గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆర్టికల్స్ అండి ఆర్టికల్స్ నుంచి టూ లేదా త్రీ లేదా ఫైవ్ మార్క్స్కి అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ ప్రపోజన్స్ నుంచి కూడా టూ లేదా త్రీ లేదా ఫైవ్ మార్క్స్కి అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ నుంచి వన్ ఆర్ టూ మార్క్స్కి అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ఫైవ్ మార్క్స్కి పక్కాగా అడుగుతారండి ఇది సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అది వాయిస్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో యాక్టివ్ వాయిస్ పాస్ వాయిస్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి ఈ మూడు టాపిక్ నుంచి మనకి ఫైవ్ మార్క్స్కి అయితే వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ చివరగా ఎర్రర్ కరెక్షన్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి ఖచ్చితంగా ఫైవ్ మార్క్స్ ఇస్తాడండి సో ఓవరాల్గా గ్రామర్ నుంచి మన సెమిస్ట్రీకి అయితే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మార్క్స్కి అయితే అడిగే అవకాశం ఉంది సో గ్రామర్ పైన కొద్దిగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మనం సెమిస్ట్రీని పాస్ అవ్వచ్చు నెక్స్ట్ రోమన్ నెంబర్ ఫోర్ నుంచి అయితే ఆన్సర్ అని త్రీ ఆర్ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సో ఇక్కడ కూడా మనకి ఫోర్ క్వశ్చన్స్ ఇస్తారండి దీంట్లో మనం టూ క్వశ్చన్స్ అయినా రాయమని అడగవచ్చు లేదా త్రీ క్వశ్చన్స్ అయినా రాయమని అడగచ్చు మొదటిది పంక్చువేషన్ మార్క్స్ అండి అంటే ఇక్కడ సెంటెన్స్ ఇస్తాడు ఈ సెంటెన్స్ మనం పంక్చువేషన్ మార్క్ రాయమని అడుగుతాడండి సో పంక్చువేషన్ మార్క్స్ అంటే కామా ఫుల్ స్టాప్ క్వశ్చన్ మార్క్ ఇటువంటివన్నీ కూడా మనం పంక్చువేషన్ మార్క్స్ అంటాం నెక్స్ట్ స్పెల్లింగ్స్ అడిగే అవకాశం ఉంది సో నాలుగు స్పెల్లింగ్స్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ని అడగచ్చు లేకపోతే పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో స్పెల్లింగ్స్ని కరెక్ట్ కరెక్షన్ చేయమని అడగవచ్చు సో స్పెల్లింగ్స్ నుంచి అయితే అడగవచ్చు అండి నెక్స్ట్ పారాగ్రాఫ్ రైటింగ్ అండి సో ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికి బ్లాంక్స్ ఇచ్చి మనం పారాగ్రాఫ్ని ఫిల్ చేయమని అడగవచ్చు నెక్స్ట్ ఎక్స్పాండెన్ ఐడియా ప్రోవెబ్స్ ప్రోవెబ్స్ ఇచ్చి సామెతలు అండి ఈ ప్రోవెబ్స్ ఇచ్చి దీన్ని మనం పారాగ్రాఫ్గా రాయమని అడగచ్చు సో ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ఫోర్ క్వశ్చన్స్ నుంచి మనకి టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ రాయమని అయితే అడిగే అవకాశం ఉంది రోమన్ నెంబర్ ఫోర్ నుంచి చివరిగా రోమాన్ నెంబర్ ఫైవ్ ఈ రామన్ నెంబర్ ఫైవ్ నుంచి ఖచ్చితంగా మనకి త్రీ క్వశ్చన్స్ రాయమని అయితే అడిగే అవకాశం ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఈ రోమన్ నెంబర్ ఫైవ్ నుంచి మన సెమిస్టర్ ఎగ్జామ్స్కి అయితే వస్తాయి సో ఫైవ్ క్వశ్చన్స్ ఈ విధంగా ఇస్తారు దీంట్లో సాఫ్ట్ స్కిల్స్ నుంచి మనకు రామన్ నంబర్ ఫైవ్ అయితే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూస్తే వాట్ ఈస్ స్వాక్ అనాలసిస్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్వాక్ అనాలిసిస్ స్వాక్ ఆర్ స్వాట్ స్వాక్ స్వాట్ అనాలసిస్ అంటే ఏంటి దీనివల్ల కలిగినటువంటి బెనిఫిట్స్ ఏంటో అనేది అడగొచ్చు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ సో పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి డిస్క్రైబ్ ద క్వాలిటీస్ నీడెడ్ టు డెవలప్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే అని అడగవచ్చు వాట్ ఈజ్ టెలిఫోన్ ఇట్ ఇక్వెటీ ఎక్స్ప్లెయిన్ టెలిఫోన్ ఇట్ ఇక్విటీ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయండి హౌ డు యూ డెమాన్స్ట్రేట్ గుడ్ ఇంటర్ప్రసనల్ స్కిల్స్ సో ఇంటర్ప్రసనల్ స్కిల్స్ గురించి అడిగాడండి ఈ విధంగా ఈ క్వశ్చన్స్ చదివితే తప్పనిసరిగా మీరు మన సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఈజీగా పాస్ అవ్వచ్చు మంచి మార్కులు అయితే తెచ్చుకోవచ్చు సో ఈ విధంగా చదువుకోవడం వలన ఈజీగా మనం సెమిస్ట్రీ అయితే పాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ యొక్క గ్రామర్ అండ్ అదేవిధంగా కాన్సెప్ట్ వీడియోస్ కూడా మన ఛానల్లో చేయడం జరిగింది సో మీరు డిస్క్రిప్షన్లో నేనైతే ప్లేలిస్ట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వీడియోస్ అయితే చూడవచ్చు సో మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ స్నేహితులకి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్